ఇట్లీస్ట్లో ఉన్న రాజకీయ నేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని విశాఖ జిల్లా పాడేరుడి ఎస్పీ రాజ్ కమల్ సూచించారు. మావోయిస్ట్ అమరవీరుల వారసత్వాలు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు విశాఖ మన్యంలో నిర్వహించేందుకు మావోయిస్ట్ పార్టీ సన్నాహాలు చేయగా తిప్పికొట్టేందుకు పోలీసులు భద్రతా కట్టుదిట్టం చేశారు. మావోయిస్ట్ ఉత్సవాల పేరుతో గిరిజనులను మభ్యపెట్టి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని పాడేరుడి ఎస్పీ అన్నారు. గ్రామాలలో అపరిచితులు ఎవరైనా వస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేయడంతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలతో నిఘా కట్టుదిట్టం చేసినట్లు డిఎస్పీ ప్రకటించారు. విశాఖ మన్యంలో ప్రావీణ్యం కోల్పోతున్న మావోయిస్ట్ పార్టీ ఈ నెల 28వ తారీఖు నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ మార్టర్స్ వీక్ పేరిట వారోత్సవాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ మావోయిస్ట్ పార్టీ ఈ వారోత్సవాల ముసుగులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకంగా నిలవడం, అమాయకులైన గిరిజనులను పట్టణబెట్టుకుని వారికి పోలీస్ ఇన్ఫార్మర్లుగా ముద్ర వేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వారు ప్లాన్ చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ముందస్తు చర్యల్లో భాగంగా సాయుధ బలగాలు ఏజెన్సీ ఏరియాలో కుంభింగ్ నిర్వహిస్తున్నాయి. అవసరమైన చోట్ల ముఖ్యమైన ప్రదేశాల్లో తనిఖీలు క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబ్ స్క్వాడ్, అలాగే డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాతో మేము తనిఖీలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైతే టార్గెటెడ్ పర్సన్స్ ఉన్నారో మావోయిస్టులు ఇట్లీస్ట్లో ఉన్న వారందరికీ కూడా మేము ముందుగానే అలర్ట్ చేసి వారిని సురక్షిత ప్రదేశాలకు, మైదాన ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా సూచించాము. అయితే ఈ వారోత్సవాలను అడ్డం పెట్టుకుని మావోయిస్టులు చేస్తున్న హింసాకాండకి మనమే, మన ఏజెన్సీలో ప్రజలే, మన గిరిజనులే మనం అడ్డుపడాలి. ఇలాగ మనం చూస్తూ పోతూ ఉంటే వీళ్ళు మన గ్రామాలకు వచ్చి మనల్ని భయపెట్టి మన చేత చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో పోలీస్ శాఖ ఎప్పుడూ మీకు అండగా నిలుస్తుంది. ప్రజలు ఎవరైనా సరే మీకు అనుమానితులు కానీ కొత్త వ్యక్తులు కానీ మీకు తారసపడితే, మీ గ్రామాలకు వస్తున్నట్టు తెలిస్తే మాకు దయచేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, డైల్ 100కి కాల్ చేయండి.